गणनान्द्वा गणपतिमहे कविं कवीनामुपमश्रवस्तमं राजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्त्रीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः शृणो देवी सरस्वती वाजेभिर्भाजनीवती धीनामभित्रयवतु श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च గురు శుక్రశనిభ్యశరాహవే కేతవేన మహా ప్రేక్షకులకు శుభోదయం ఇప్పుడు మనం జూన్ రెండు ఆదివారం నాటి గోచర చూద్దాం ముందుగా ఈ రోజు ఉన్నటువంటి పంచాంగం వెళ్తుందాం స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణవసో వైశాఖ మాసం కృష్ణపక్ష ఏకాదశి రాత్రి ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల వరకు ఉంది రేవతి నక్షత్రం రాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు ఉంది వర్జ్యం పగలు ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల నుంచి మూడు గంటల ఆరు నిమిషాల వరకు ఉన్నాయి అమృతడి రాత్రి పది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంది ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంది సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి సమయం బాగుంది రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళకి ఉదయం ఎనిమిది గంటలకు సమయం అనుకూలంగా ఉంది విజయవాడకు సూర్యోదయం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలకు మరి ఈ రోజున మనం చిన్న విషయాన్ని గమనించుకోవాలి ఇవాళ చాలా చక్కనైనటువంటి ఏకాదశి ఉత్తరాయణంలో ఉన్నటువంటి నే గృహస్థులందరూ కూడా ఉపవాస దీక్ష చేసి శ్రీ మహావిష్ణువుని అర్చించి ఇవాళ రోజున వీలెంతవరకు మౌనంగా ఉండడం ఆ యొక్క శ్రీమన్నారాయణ యొక్క నామస్మరణతో కాలక్షేపం చేయడం ఆ తులసి దళాలతో తప్పనిసరిగా నిత్యం అర్చన చేయాలి వాళ్ళ విశేషం పైగా విష్ణునాథరామ పారాయణ భగవద్గీత పారాయణ కుదిరితే భాగవత కథలు వినడం ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు జాగరణ కూడా చేయడం లేదంటే కనుక వేద పండితులను పిలుచుకుని ఇంట్లో అశ్వమేధాలు పురోఢాషాలు అని చెప్పేసి ఉంటూ ఉంటాయి నాలుగు పన్నాలు అవి పారాయణం చేసుకుని శ్రవణం చేయడం రేపటి రోజున ఉదయాన్నే మళ్ళీ చక్కగా శ్రీమద్నారాయణ అర్చించి ద్వాదశి ఘడియలు ఉండగానే ఆ అర్చన పూర్తయిన తర్వాత దాన ధర్మాలు చేసి ఎవరికైనా భోజనం పెట్టి మీరు కూడా భోజనం చేయడం అనేది ఒక రెండు రోజులు సీక్వెన్స్ అనమాట ఇది దీని మూలంగా ఆరోగ్యం సిద్ధిస్తుంది చక్కటి మంచి ఫలితాలు వస్తాయి చక్కటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది అందరూ కూడా ఈ ఏకాదశిని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ మరి ఈ వారం రోజుల్లో ఉన్నటువంటి గ్రహచారాన్ని చూస్తే కుజబుధులు ఇద్దరు కూడా ఈ వారంలో మరి నాశంలో ఉంటారు అలాగే గురు రవి శుక్ర ముగ్గురు కూడా వృషభంలో ఉంటారు రాహు మీనంలో శని కుంభంలో కేతువు కన్యలో ఉంటారు ఇక ఈ చంద్రుడి యొక్క గమనం మీనంలో తర్వాత మూడు నాలుగు తారీఖుల్లో మేషంలో ఐదు ఆరేడు తారీఖులు వృషభంలో జరుగుతుంటుంది ఈ వృషభంలో జరిగేటప్పుడే చాతురగ్రహ కూటమి కూడా అక్కడ ఏర్పడుతోంది ఇప్పుడు మనం ఈ గ్రహ సంచారం ఆధారంగా రాబోయే పన్నెండు రాసుల యొక్క వారం రోజులు పన్నెండు రాసుల యొక్క గోజర ఫలితాలుదాం మరొక ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావన చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ ఏమిటి అంటే మనం గత వారంలో చెప్పుకున్నాం ఇక్కడ ఆరోగ్య సమస్యలు ఈ ఆరోగ్య సమస్యలకు సంబంధించి కో కరోనా వచ్చింది ఇబ్బంది పడ్డాము మళ్ళీ ఇప్పుడు దానికి సంబంధించి కోవిషీల్డ్ వేసుకోవడం మూలంగా ఇబ్బంది వచ్చిందని అనుకున్నారంతా కూడా ఆ సమయంలో అందరూ కూడా మన ప్రాచీన ఆచార వ్యవహారాల్లో ఉన్న కొన్ని విశేషాలను మర్చిపోయారు మనకి ఇక్కడ అందరికీ కూడా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఒక శక్తివంతమైనటువంటి జీవనాన్ని గడపడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి నిత్యంలో ఉసిరి పచ్చడి ప్రారంభంలో భోజనం చేసి పగలు ఆ తర్వాత మిగతా ఆహార పదార్థాలు తీసుకుని అలవాటు ఉంది ఇది అందరూ కూడా విక్రింపురంలో వెళ్ళిపోయారు ఈ ఆచారం అనేసరికి అసలు ఇవాళ చాలామంది అసలు తెలియని కూడా తెలియని పరిస్థితిలోకి వచ్చారు ఉసిరి భక్షణ చాలా విశేషం ఈ సీజన్లో ఉసిరి వచ్చినప్పుడు నిత్యం తినాలి తినిపించాలి పిల్లల చేత దాని మూలంగా శరీరం వృద్ధాప్యం దాకా కూడా ఇబ్బంది లేకుండా నడిచే అవకాశం వస్తుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుందని మరి అటువంటివన్నీ కూడా మనం విస్మరించాం మరొక ముఖ్య విషయం ఏంటో తెలుసా అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం మాకు బ్రెయిన్ ప్రాబ్లం వస్తుంది బ్రెయిన్లో క్లాట్లు వచ్చినాయి డాక్టర్లు సాల్ట్ ఎక్కువ పడుతున్నారు షుగర్లు బీపీలు తేడాలు వస్తున్నాయి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తారు అసలు మనం పూర్వీకులు ఎక్కడికి వెళ్ళాలని నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు అలా ఎక్కడ పడితే అక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండడం మూలంగా ఎప్పుడు పడితే ఎప్పుడు నడడం ఎక్కడ పడితే అక్కడ నడవడం మూలంగా శరీరంలో షుగర్ లెవెల్స్ కరెక్ట్గా ఎప్పుడు ఉంటూనే ఉంటాయి సమానంగా ఉంటూ ఉంటాయి అప్పనం స్రవ్ అలాగే ఇప్పుడు మనకి బెగ్గర్స్ ఉంటూ ఉంటారు ఈ బెగ్గర్స్కి ఉప్పుగారాలు సమానంగా వేస్తే తక్కువ వేసే ఎవరు భోజనం బెటరు ఆహారాలు బెటరు ఒక టైం టు టైం వాళ్ళకి ఏం బెటరు ఎవరు ఎప్పుడు కుదిరితే పెడుతూ పెడుతుంటారో వాళ్ళు ఎప్పుడు కుదురుతేపు తింటూ ఉంటారు వాళ్ళకి బ్రెయిన్ క్లాట్ అయ్యి పక్షపాతాలు వచ్చి హాస్పిటల్ చేరిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మీ మీ ప్రాంతాల్లో మీరు అబ్జర్వ్ చేయచ్చు ఎందుకు ఎట్లా ఉంటారు అంటే వాళ్ళకి వాహనాలు లేని కారణంగా ఎప్పుడు పడితే ఎప్పుడు ఎక్కడ పడితే ఎక్కడో నడుచుకుంటూ వెళ్ళారు నడక ఆరోగ్యానికి మంచిది అంటే అది ఉదయం పూట ఒక గంట చేసి మిగతా ఇరవై మూడు గంటలు కూర్చుంటే కుదరదు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అట్లాగా రోజు మొత్తం మీద ఐదు సార్లు నడక ఉండాలి పూర్వం వాళ్ళు నడుస్తూ ఉండేవాళ్ళు కాబట్టి ఎక్కువగా నడక ఉండేది కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు కాబట్టి ఆరోగ్యం శ్రద్ధిస్తుంది సరే అదో పక్కన పెడతాం ఇక మన ధర్మశాస్త్రంలో తండ్రి లేని వాళ్ళు రాత్రిపూట భోజనం చేయరు తండ్రి కాలం చేసిన తర్వాత వాళ్ళు రోజు కూడా రాత్రిపూట ఫలహారం అంటే కేవలం పళ్ళు ఏదైనా తిని ఉంటూ ఉండేవాళ్ళు రాత్రిపూట ఈ పళ్ళు మాత్రమే తిని ఏదో పా పాలు మజ్జిగ తాగి ఉండడం మూలంగా ఈ రసవస్తువులు అనేటువంటి ఉప్పు చింతపండు నూనె కారం ఇవన్నీ కూడా నోటికి తగలని కారణంగా ఇప్పుడు మీరు చెప్పండి వైద్యశాస్త్రం ప్రకారంగా అతనికి బీపీ షుగరు యూరిక్ లెవెల్స్ యొక్క యూరిక్ యాసిడ్ యొక్క లెవెల్సు క్రియాటిన్ లెవెల్సు ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయా ఉండవా మన ప్రాచీన సాంప్రదాయంలో జీవపుతుడు కానివాడు అంటే తండ్రి లేనివాడు అంటే సుమారుగా ఎట్లాగైనా సరే ఒక అరవై ఏళ్ళు సరే తండ్రి కాలం చేస్తూ ఉంటాడు యాభై ఏళ్ళకే అవుతూ ఉంటుంది ఇవాళ మన జనరేషన్స్లో ఉంది కాబట్టి కొంతమంది యాభై కొంతమందికి ఈ రాత్రిపూట ఆహారం తీసేయడం అనేది అసలు ఏకాదశి ఉపవాసం ఉండడం శనివారం అనో లేకపోతే మంగళవారం అనో ఒక ఇష్టదైవానికి సంబంధించిన వారం రాత్రిపూట ఫల ఫలములు మాత్రం తీసుకుని ఉండడం ఉప్పు కారం రసవర్జ్యం రసవస్తువులు తినకుండా ఉండవు దీని మూలంగా ఈ నూనె పదార్థాలు ఉప్పు కారం చింతపండు పంచదార బెల్లం ఇట్లాంటి పదార్థాలు రసవస్తువులు కాని పదార్థాలు ఏమీ లేవు అట్లాంటి పదార్థాలు తినడం మూలంగా శరీర స్థితి కంట్రోల్ అవుతూ ఉంటుంది బీపీ షుగర్లు కంట్రోల్ ఉంటాయి యూరిక్ యాసిడ్ లెవెల్స్ కంట్రోల్గా ఉంటూ ఉంటాయి క్రియాటింగ్ లెవెల్స్ కంట్రోల్గా ఉంటూ ఉంటాయి ఇవి లాంగ్ టైం అట్లాగా ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడేందుకు వీలుగా ఆ ఆహారం మనకి సహకరిస్తుంది కాబట్టి మన ఆచారంలో సైన్స్తో కుడుకున్నటువంటి నియమాలు ఉన్నాయా లేదా ఆయుర్వేదం ఉన్నటువంటి సైన్స్తో కొడుకునే నియమాలు ఉన్నాయి ఆరోగ్యాన్ని పరీక్షించే లక్షణాలు ఉన్నాయా లేదా ఇవాళ మనం వాటిని మర్చిపోయాం మర్చిపోయి మాటి మాటికి కూడా మన ఆహార వ్యవహారాలని కూడా ఇష్టం వచ్చినట్టు మార్చేసేసి ఆహారము వ్యవహారం రెండు మార్చేసి ఆరోగ్య సమస్యలు తెచ్చుకొని వాళ్ళు కొత్త వైద్య విధానాలకు పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్లు ఏదో ఎక్కువ ఖర్చు పెట్టి చేస్తున్నారని బాధపడి అసలు దీనికంటే వెనక్కి తిరిగి మన పద్ధతుల ప్రకారం వెళ్తే మనందరం ఆరోగ్యంగా ఉంటాం కదా దీన్ని ఎందుకు విస్మరించారు కాబట్టి ఇప్పటికైనా మన ప్రాచీన జీవన శైలి గురించి ఒకసారి ఆలోచించండి వాటిని అనుష్ఠించండి చాలా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేసుకోండి హరితకి చూర్ణం ఉంటారు కరకాయ పౌడర్ పూర్వం దగ్గు వస్తుంది అంటే కరకాయ బెరడు బొగ్గన పెట్టుకునే వాళ్ళు తగ్గుతుందని చెప్పేసి తగ్గేది ఒక కరకాయనే ఆ బెరడుగా తినడంలో ఒక రకమైన వైద్యం ఉంటుంది చూర్ణం చేసుకుంటే పౌడర్ చేసుకుని దాన్ని వాడే విధానంలో ఒక రకంగా ఉంటుంది దాని కషాయంతో ఒక రకంగా విధానం ఉంటుంది ఈ హరీతికి చూర్ణాన్ని మార్నింగ్ మోషన్ అయిన తర్వాత నీళ్ళల్లో వేసుకుని ఒక చెంచాడు తాగి గ్లాసు నీళ్ళు తాగేసి వెళ్ళిపోవడం రాత్రి ఆహారం పెందడా తీసుకుని తర్వాత ఆహారం తీసుకుని రెండు గంటల తర్వాత మళ్ళీ ఒకసారి తాగి పడుకోవడం ఇదిలా ఒక నెల రోజులు చేసేసరికి బ్యాడ్ కొలెస్ట్రాల్స్ అది తగ్గిపోతాయని చెప్పేసి ఆయుర్వేద్యులు ఆయుర్వేద వైద్యులు చెప్తూ ఉంటారు ఈ మధ్యకాలంలోనే విజయవాడ నిర్మలా కాన్వెంట్కి దక్షిణ పక్క సందులో ఉంటారు ఆయన యోగానంద్ గారు అని చెప్పేసి ఆయన ఆయుర్వేద డాక్టర్ ఆయన చేస్తే నేను కూడా చేశాను ఎంత బ్యాడ్ కొలెస్ట్రాల్స్ లెవెల్స్ అయినా తగ్గిపోయేటువంటి పరిస్థితి అనమాట అవన్నీ కూడా మన పూర్వం ప్రతి ఇంట్లోనూ రెగ్యులర్గా వాడేటువంటి వైద్యాల్లో ఉండేవి అవి వాళ్ళు మర్చిపోయాం కొలెస్ట్రాల్స్ లెవెల్ పని దాంతో అనేక రకాలైన బ్యాడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి హాస్పిటల్స్ గురిస్తున్నాం కానీ పూర్వం వాళ్ళు ఆయుర్వేదం పేరుతో మన జీవన శైలిలో నిత్యం ఇట్లాంటివన్నీ కూడా అమలు పెట్టేశారు పెట్టేసి ఆరోగ్యంగా ఉండాలని నేను చెప్పుకుంటూ వచ్చారు అలాంటి గొప్పదైనటువంటి మన జీవన శైలిని మనం విస్మరించాం విస్మరించి ఇవాళ ఎట్లా పడితే ఎట్లా రోగ రోగనిరోధక శక్తులు తగ్గి ఇవాళ సమాజంలో వచ్చేటువంటి ఇతరమైనటువంటి చెడు ప్రభావాలకి లోనే మనం వాటితో భయపడే పరిస్థితికి వచ్చాం కానీ మనం పూర్వం యొక్క ఆచార వ్యవహారాలు పూర్వం యొక్క ఆహార విహార నియమాలు కానీ తెలుసుకుంటే వాటిని అనుష్టిస్తే మనం ఎప్పుడు భయం ఉండదు మనం పూర్వులు పూర్వగాలు ఏదైనా వేరే ఊళ్ళో వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి నీటి సమస్యలు కానీ అక్కడ ఉన్నటువంటి ఆహార విధానాల వల్ల కానీ మనకు ఇబ్బంది వస్తున్నామని చెప్పేసి తప్పనిసరిగా శుంఠి తీసుకువెళ్ళి శొంటి చూర్ణం చేసుకుని ఆ శొంటి చూర్ణాన్ని తప్పనిసరిగా ఆహారంలో తీసుకునేవాళ్ళు దాని మూలంగా ఏంటంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి ఎక్కడ ఏ ఆహారం తీసినా కానీ అని ఇవాళ ఎవరికి పాటిస్తారు అండి అవన్నీ పూర్వం మన జీవనశైలిలో ప్రతి నియమంలోనూ కూడా ప్రతి విషయంలోనూ కూడా ఆయుర్వేదంతో కూడుకున్నటువంటి ఆహార విహారాలు మనకి అందరూ కూడా అనుష్ఠించారు ఎక్కువగా ఆరోగ్యంగా బతికేశారు తెలుసుకోండి ఆయుర్వేదంలో ఉన్నటువంటి రహస్యాలు తెలుసుకోండి మన జీవన శైలిలో ఉన్నటువంటి గొప్పదైనటువంటి ఈ ప్రకరణాల మూలంగా ఉన్నటువంటి ఆరోగ్య అంశాలను తెలుసుకొని రీసెర్చ్ చేయండి అందరూ కూడా సుఖంగా ఉండండి ఇబ్బందులు లేకుండా భయం లేకుండా ఆరోగ్య విషయంలో ఎక్కడ ఇబ్బందులు రాకుండా కాలక్షేపం చేయండి వృధా కాలక్షేపాల కంటే కూడా మన సంస్కృతి సాంప్రదాయాలతో కూడుకున్నటువంటి అంశాల్లో ప్రధానమైన ఆయుర్వేదం ఆయుర్వేదంతో కూడుకునే మన జీవన సరళికి సంబంధించినటువంటి ఎన్నో ఆచార వ్యవహారాలు సృష్టింపబడ్డాయి ఈ ఆచార వ్యవహారాలని కూడా మీరు తప్పనిసరిగా తెలుసుకుని అనుష్ఠించి ముందు వెళ్ళండి ఆరోగ్యంగా ఉండండి అలా చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఇప్పుడు ఈ వారం రోజులు ఉన్నటువంటి గోచర ఫలితాలు మనం ఒకసారి తెలుసుకుందాం మేషరాశి ఈ వారం రోజులు మేష మేషరాశి వాళ్ళకి చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి గురు శుక్ర శని సంచార బలం ఉన్నప్పటికీ కూడా మీ మనసు ఉద్రేకంగా వెళ్తుంది అందరితోనూ ఆగ్రహవేశాలతో మాట్లాడుతూ ఉంటారు చాలా చికాకులు ప్రవర్తిస్తూ ఉంటారు ఇష్టం వచ్చినట్టు మీ యొక్క మనసు పరిపరితాల సంచారం చేస్తూ ఉంటుంది స్థిరత్వం కోల్పోతుంది కలహప్రదమైనటువంటి తత్వానికి దగ్గర అవుతూ ఉంటారు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణానికి దగ్గరికి వెళ్తూ ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఉంది రాహువు వేలలో ఉండడం జన్మంలో కుజుడు ఉండడం బుధుడు కూడా అక్కడే ఉండడం ఏదైనా అవకాశం కుదిరితే ఒకసారి కుజరాహులకి శాంతి ఎంచుకోవడం చాలా అవసరం అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం కారణం ఏంటంటే ఆరోగ్య విషయంలో కొంచెం చికాకులు వచ్చే అవకాశం వస్తుంది మనసు ఇబ్బందికరంగా తయారవుతుంది కలహాల దగ్గర అవకాశం వస్తుంది లేనిపోయిన ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం వస్తుంది కాబట్టి చాలా ప్రశాంతంగా మీరు వ్యవహరించాలి బంధుమిత్రుల యొక్క కలయికలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడద్దు ఎవరితో ఎక్కువగా కూడా మీరు సంభాషణ చేయవద్దు అని చెప్పి సూచిస్తూ మరి ఈ రోజున ప్రారంభించి రాబోయే వారం రోజుల్లో కూడా ఉద్యోగ వ్యాసంగంలోనూ వ్యాపార అంశాల్లోనూ కూడా బహుశ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి సూచిస్తున్నాం విదేశీ వాసపడ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు అనే వాటిలో కూడా మీరు చాలా శ్రద్ధతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి సూచిస్తున్నాం మిత భాషణ ఓర్పు నేర్పు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా పాటిస్తూ ఉండాలి అలాగే మరి మీ యొక్క అన్ని స్థితులని కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి సూచిస్తూ మరి అశ్విని నక్షత్రం వాళ్ళకి కొంచెం బెటర్మెంట్ కనబడుతుంది అన్ని విషయాలను కూడా ఓర్పుగా ఆలోచించి ఏ వ్యవహారం ఏ విధంగా చేయాలి ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలనే అంశాల్లో చాలా జాగరూకతతో వ్యవహరించి మంచి ఫలితాలు తీసుకుంటే ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది మరి భరణి నక్షత్రం వాళ్ళకి మాత్రం చాలా చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది జన్మంలో కుజుడు ఇక్కడ నుంచి రాబోయే కొద్ది రోజుల పాటు మీరు ఈ కుజుడు యొక్క ప్రభావంగా చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం వస్తుంది ఆగ్రహ వేషాలే కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం వస్తుంది రాహుకి దుర్గ కుజుడికి సుబ్రహ్మణ్య ఈ రెండు కూడా తప్పనిసరిగా చేస్తే మంచిది ఈ రాహు కుజులు ఇద్దరు కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధనలో కూడా కంట్రోల్ అయ్యే అవకాశం వస్తుంది రామనామని చెప్తూ ఆంజనేయ స్వామికి పదకొండు ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి కొంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది కృత్తిగా ఒకటో పాదం వాళ్ళకి బహు చక్కటి ఫలితాలు ఎదురయ్యే అవకాశం వస్తుంది కానీ కొంత దూకుడుతనంతో మీరు పాలు తీసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఈ వారం రోజులు కూడా షేర్ వ్యాపారులు విద్యార్థులు రైతులు చాలా మటుకు మంచి ఫలితాలు తీసుకుంటారు ఈ మేషరాశి వాళ్ళు అలాగే ఆర్థిక లావాదేవీల్లో చాలా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి ఇతరుల వ్యవహారాల్లో చేసుకోకుండా ఉండాలి మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటే ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది వృషభ రాశి ఈ వృషభ రాశి వాళ్ళు ఈ వారంలో గురు శుక్రుల యొక్క సంచారం అనుకూలంగా ఉండడం వ్యయంలో పూజబుజులు చేరడం శని రాహుల్ అనుకూలంగా ఉండడం ఇలాగా కొన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి కొన్ని గ్రహాలు ప్రతికూలిస్తున్నాయి వీటన్నిటి యొక్క ప్రభావం చేత కొంచెం చికాకులకి దగ్గర అయ్యే అవకాశం వస్తుంది ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎవరి వ్యవహారాల్లోనూ కూడా ఎక్కువ కలవజేసుకోవద్దు మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి మిత భాషణ ఓర్పు నేర్పు చాలా అవసరం ఎవంటి గ్రహాలు బాగున్నవి ఉన్నాయి బాగాలేనివే ఉన్నాయి ఇక్కడ ఇంత జాగ్రత్తలు తీసుకోవాలంటే చాలా అవసరమైనటువంటి అంశాలు ఎదురవుతున్నాయి వ్యయంలో చేరిన కుజబుజులు సరైనటువంటి గృహాలు కాదు జన్మంలో రవి సరైనటువంటి గ్రహం కాదు ఇక్కడ వీళ్ళ మూలంగా అనవసరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఏమరొబాటుగా ఉన్నా మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ప్రతి పనిని కూడా స్వయంగా చూసుకోకపోయినా ఇబ్బందికరమైన అంశాలు బాగా ఎదురయ్యే అవకాశం వస్తుంది కాబట్టి కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం మీ పనులు మీరు స్వయంగా చూసుకోవాలి అలాగే మరొక ముఖ్య విషయం ఏంటంటే విద్యార్థులకు రైతులకు కూడా కొంచెం ప్రత్యేకంగా శ్రద్ధ జాగ్రత్త అవసరం అని చెప్పి సూచిస్తున్నాం ఇక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ అప్పులు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో కానీ లేదంటే కానీ ఎవరికైనా వ్యవహారాల్లో మీరు ఏదైనా పనిచేసి పెట్టడం అటువంటి జరగాల్సిన కానీ అప్పుడు మీరు ఖచ్చితంగా చాలా ఓర్పుని ప్రదర్శించాల్సిన అవసరం ఉంటుంది అవకాశం వరకు ఎవరైతే జాగ్రత్తలు పాటిస్తూ ఓర్పుగా ఉంటారో వాళ్ళు ఆ వృషభ రాశి వాళ్ళు ఈ సమస్యలన్నింటినీ కూడా దాటే అవకాశం వస్తుంది కారణం ఏమిటి అంటారేమో ఇక్కడ గురుబలం బాగుంది కదా శుక్రబలం బాగుంది కదా అందువలన చాలా మటుకు మంచి ఫలితాలు పొందడానికి మీరు ప్రవర్తించే తీరుతో మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఇది గమనించకుని ముందుకు వెళ్తారని చెప్పి ఇక్కడ పురుగు రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం అలాగే తొందరబాటుతున్న ఎవరితోనూ కూడా ఎక్కువగా ప్రవర్తించదని చెప్పి సూచిస్తున్నాం అలాగే రోహిణి నక్షత్రం వాళ్ళకి ఈ వారం రోజులు కూడా సాధారణ స్థాయి ఫలితాలతో వెళ్తూ ఉంటాయి అలాగే ఈ యొక్క మృగశిర ఒకటి రెండు పాదాలు వాళ్ళకి మాత్రం కొంచెం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పే సూచిస్తున్నాం కారణం అంటే ఈ మృగశిర ఒకటి రెండు పాదాలు వాళ్ళకి వ్యయంలో పుజుడు సంచారం ప్రారంభమైంది రాబోయే కాలంలో ఆరోగ్య విషయంలో కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ లేదంటే కనుక ఏదైనా ఇతర అంశాల్లో కానీ చికాకులు వచ్చే అవకాశం వస్తుంది కాబట్టి కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకోవడం కోసం చెప్పేసి ఎక్కువగా జాగ్రత్తలు పడండి ఈ వారం రోజులు కూడా ఈ వృషభ రాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించుకుని బుధ కుజుల యొక్క సంచార అనుకూలం జరగడం కోసం చెప్పేసి తప్పనిసరిగా మీరు సుబ్రహ్మణ్య ఆరాధన విష్ణు సహస్రమ పారాయణ చేసుకుంటూ ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుందని చెప్పి సూచిస్తున్నాం మిథున రాశి కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం ఒత్తిడి ఎక్కువ అవుతుంది ఉద్యోగంలోనూ వ్యాపారంలో కూడా మీ తోటి వారు మీకు సరిగ్గా సహాయం చేయకపోవడం మీ కింద పనిచేసే వాళ్ళు మీకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయకపోవడం అనేటువంటి ఇబ్బందులు కొంచెం ఎదురయ్యే అవకాశం వస్తుంది నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకం శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో విదేశీ నివాస ఉన్న ప్రయత్నాల్లో ప్రత్యేక జాతరలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి ఇక్కడ గతం కంటే కూడా ఇప్పుడు కొంచెం అభివృద్ధి వైపు నడిచేందుకు అవకాశాలు వస్తాయి కానీ సమస్యలు కూడా పక్కనే ప్రయాణం చేసే అవకాశం ఉంది కారణం ఏంటంటే లాభంలో ఉన్నటువంటి కుజబుధులు రాజ్యంలో ఉన్న రాహువు అనుకూలిస్తారు కానీ వ్యయంలో ఉన్నటువంటి గురు బుధ గురు రవి శుక్ర గ్రహాలు దాంతోపాటు కొద్ది రోజుల పాటు వెనకాల వ్యయంలో సంచారం చేసేటువంటి చంద్రుడు వీళ్ళు ప్రయాణ విషయాల్లో అసౌకర్యాలు కలగజేయడం మరి ఏదైనా కొన్ని కొన్ని విషయాల్లో చికాకులు సృష్టించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటే ముందుకెళ్ళాలి ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలగజేసుకోవద్దు అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఇప్పుడు కనుక ఏదైనా వ్యవహారాలు చేస్తే కొంత సానుకూల సిద్ధి అవుంది కారణం ఏంటంటే లాభంలో కుజుడు వ్యవహార సానుకూలాన్ని ఇస్తూ ఉంటారు కాబట్టి మీరు అవకాశాన్ని పురస్కొని చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం మీ యొక్క ప్రతి పనిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ ఇక్కడ మృగశిర మూడు నాలుగు పదాల వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధి తెలివిగా సమ సంచారం చేయడం అనేది జరిగే అవకాశం ఉంది ఆ సందర్భంలో మీరు చాలా అనుకూల స్థితిని పొందే అవకాశం వస్తుంది అలాగే తర్వాత ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది అయితే ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యవహారాలని స్వయంగా చూసుకోవడంలో లాభాలు ఎక్కువగా ఉంటాయి ఒకటి రెండు మూడు పాదాలు వాళ్ళు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చక్కవైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి ఆ కారణంగా మరి మరి చక్కని ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం కాకుండా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా తీసుకెళ్తారు కానీ ఇక్కడ ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి వేగురు సంచార ప్రభావం చేత ధనం కంట్రోల్గా ఉంచేటువంటి అవకాశాలు మాత్రం ఉండవు అదొకటి మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి చూస్తున్నాం ఇక ఈ వారం రోజులు కూడా అవకాశాన్ని పురస్కరించుకొని ప్రాతకాలంలోనూ సంధ్యాకాలంలో సాయం సంధ్యాకాలంలో కూడా శివారాధన అధికంగా చేస్తే మీరు సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది మరి చాలా మంచి ఫలితాలు కూడా వచ్చే అవకాశం వస్తుంది తర్వాత కర్కాటక రాసి అన్ని పనులు వేగంగా సాగుతాయి చాలా తెలివిగా ఓర్పుగా సంచారం చేస్తారు ఎన్నో లాభాలు అందుకుంటారు కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాసపడం ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి అందరూ బాగా సహకారం చేస్తారు అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తారు నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో లాభాలు అందుకుంటారు చాలా ఉన్నత స్థాయికి వెళ్లే ప్రయత్నాలు కూడా ఇప్పుడు సిద్ధించే అవకాశం వస్తుంది ప్రతి అంశాలను కూడా జాగ్రత్త అధిక పాటిస్తారు అందరూ మీకు బాగా సహకారం చేయడం వల్ల ఎన్నో కార్యక్రమాలని మీరు సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు గత సమస్యల యొక్క పరిష్కారాలు భవిష్యత్ కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళికలు అన్నీ కూడా సిద్ధం చేసుకుని వాటితో మీరు చాలా లాభాలు అందుకుంటే ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగుంటుంది ఆరోగ్యం సహకారం బాగుంటుంది అన్ని విధాల మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది అలాగే మరి విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా ఎంతో అద్భుతమైనటువంటి చక్కటి ఫలితాలు తీసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ఒక చక్కనైనటువంటి జీవితాన్ని గడుపుతారని చెప్పడానికి అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి మరి మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శించి ఎంతో చాకచక్యంగా ఎన్నో విజయాలు సాధించే అవకాశాలు కూడా ఈ రాశి వాళ్ళకి ఈ రాబోయే వారం రోజుల్లోనూ కూడా కనబడుతున్నాయి ఇక్కడ పున్నసు నాలుగు పదం వాళ్ళు ఉద్యోగ విషయంలో కుటుంబ విషయంలో లాభాలు బాగా అందుకుంటారు లక్ష్మి నక్షత్రం వాళ్ళకి అన్ని విధాలు కూడా సానుకూల స్థితి ఏర్పడుతుంది ఆశ్రేష నక్షత్రం వాళ్ళు ప్రతి వ్యవహారాన్ని కూడా చాలా కూలంకషంగా పరిశీలించి లాభదాయకంగా మరల్చకుండా వెళ్ళే అవకాశం వస్తుంది తర్వాత మరి నెక్స్ట్ సింహరాశి సింహరాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అన్ని పనులు బాగా అవుతున్నాయి ప్రతి పనిని కూడా నేను చెదుగుతాను అన్నట్టుగా ఉంటుంది కానీ ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఈ నరాలు బ్లడ్ సర్క్యులేషను వీటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి ఇతరుల వ్యవహారాల్లోకి ఎవరు కూడా కలగజేసుకోకుండా మీరు కాలక్ష్యం చేయాలి పనులు ఆలస్యం అవుతుందని కంగారు పడదు అలాగే అందరి వ్యవహారాలను కూడా జాతర అధికంగా పాటిస్తూ ముందుకు వెళ్ళాలి ఈ రాబోయే కాలం అంతా కూడా మీరు ఎంత జాగ్రత్తగా కాలక్షేమిస్తే అంత మంచిది ఇబ్బందులు గమనించి దాటుకునేటువంటి అవకాశాలు వస్తాయి కానీ ప్రయత్నం చేసి చూడాలి ఆ ప్రయత్నానికి ఎక్కువగా కృషి చేయాలి ఇక్కడ ఓర్పు చాలా అవసరం మనసు కట్టుదిట్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది స్థిర బుద్ధి ప్రదర్శించినటువంటి ఈ యొక్క సింహరాశి వాళ్ళు ఎన్నో విజయాలు సాధిస్తారని చెప్పడానికి అవకాశాలు బాగా ఉన్నాయి ఎవరైతే స్థిర బుద్ధిని ప్రదర్శించలేరో వాళ్ళు మాత్రమే ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతున్నాయి మీరు చాలా జాగ్రత్తతో వ్యవహారం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తున్నాం మఘానక్షత్రం వాళ్ళు అద్భుతమైనటువంటి బుద్ధి కుశలతను ప్రదర్శిస్తూ ముందుకు వెళతారు పుభానక్షత్రం వాళ్ళు మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి ఘటనలు దగ్గర అవుతారు ఆగ్రహ కంట్రోల్ చేసుకోవాలి ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వాళ్ళు కొత్త కార్యక్రమాలు ఏమి చేయకుండా రోజువారీ కార్యక్రమాలు మాత్రమే చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో పదకొండు ప్రదక్షిణాలు చేయండి రామనామం చెప్తూ ప్రదోషకాలంలో శివాలయంలో పదకొండు ప్రదక్షిణాలు చేసి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకోండి కాలభైరవాష్టకం వాష్టికం పారాయణ చేసుకోండి చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది తర్వాత పని కూడా వేగంగా సాగుతుంది చాలా తెలివిగా ప్రవర్తిస్తారు చాలా అనుకూల స్థితితో ఉన్నటువంటి ఫలితాంశాలు పొందే అవకాశం ఉంది ఈ వారంలో ఎక్కువ శాతం ఐదు గ్రహాల యొక్క అనుకూలం బాగుంది కాబట్టి ఏదో అష్టమ కుజుడు ఉన్నాడని సప్తమరాహు ఉన్నాడని మనకంతా భ్రష్టు అయిపోతున్నామో అని భావన చేయక్కర్లేదు మనసులోకి ఆ ఆలోచన కూడా రానియక్కలేదు అయితే అష్టమ కుజుడికి రాహుకి ఒకసారి శాంతి చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది దుర్గా సంబంధమైన అర్చన సుబ్రహ్మణ్య సంబంధమైన అచ్చిన లేకపోతే సుబ్రహ్మణ్యం సంబంధమైన స్తోత్రపారాయణలు ఇవి చేస్తూ ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది కుటుంబ విషయాలు చాలా మటుకు సానుకూల స్థితిని చూపిస్తూ ఉన్నాయి పుణ్యకార్యాలు చేస్తారు శుభకార్యాల్లో పాల్గొంటూ ఉంటారు దానికి సంబంధించిన చర్చలు జరుగుతూ ఉంటాయి భవిష్యత్ ప్రణాళికలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా బాగా అనుకూల స్థితి ఏర్పడుతుంది ప్రతి పనిని కూడా చాలా కూలంకషంగా పరిశీలించి ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు ఉంటాయి అలాగే విదేశీ నివాస రుణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా చాలా మటుకు సానుకూల స్థితి ఏర్పడుతుంది ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి అమలు చేయడం వాటి నిర్ణయాలు తీసుకోవడం మీద మంచి అనుకూలత అవగాహన ఏర్పడతాయి అలాగే హస్తానక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాల వాళ్ళు ఎంతో చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది చాలా మంచిదైనటువంటి జీవితాన్ని గడిపిస్తూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేమం చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం ఇక్కడ తులారాశి తులారాశి వాళ్ళు మరి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి ఆరోగ్య విషయం మీద ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి ఇక్కడ షష్ఠరవి షష్ఠరాహువు పంచమ శని వలన ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తూ నష్టాలు లేకుండా కాలక్షేమం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ఆర్థిక ఆరోగ్య విషయాలు విదేశీ వాస్తవ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు వీటిల్లో కొంచెం ప్రత్యేకం జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే నష్టాలు నివారించుకునే అవకాశం ఉంది అష్టమంలో గ్రహాలు అనుకూలించేవి కాదు సప్తమంలో ఉన్న గ్రహాలు అనుకూలించేవి కాదు మొత్తం మీద ఈ వారంలో ఎక్కువ శాతం గ్రహాలు అనుకూలించిన స్థితిలు కూడా చూపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాలు అన్ని కోణాల్లోనూ కనబడుతున్నాయి తులారాశి వాళ్ళు ఒక్కొక్కసారి అవకాశం కుదురితే వాళ్ళ పర్సనల్ జాతకాలని వాళ్ళ పర్సనల్ సిద్ధాంతాలు చూపించుకుని జాతకంలో దశలు అంతర్దశలు ఎలా ఉన్నాయి అనేటువంటి అంశం మీద కూడా ఒకసారి ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరాలు ఉన్నాయి కారణం అంటే ఆ జాతకంలో యోగాలు కనుక బాగున్నాయి అంటే కనుక అప్పుడు వీటి మూలంగా గోచార మూలంగా వచ్చేటువంటి సమస్యలు కొంచెం దూరంగా ఉండే అవకాశం వస్తుంది చెత్త మూడు నాలుగు పాదాలు వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా ఒత్తిడి ఎక్కువ అవుతుంది కలహప్రదమైన వాతావరణం ఉంటుంది ఆరోగ్య సమస్యలకి జాగ్రత్త పడాలి రుణాలు తీసుకున్న చోట ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా వేగంగా నడుపుకుంటూ కార్యక్రమాలను సానుకూలం చేసుకోవడంలో సక్సెస్ అయి ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి ఏ పని చేసినా కానీ ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది కాబట్టి కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాలు కనబడుతూ ఉన్నాయి తులారాశి వాళ్ళు నవగ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలు పారాయణ చేసుకోవడం అవసరం ప్రాతకాలంలో నవగ్రహ అధిదేవత అయినటువంటి శ్రీమన్నారాయణుని అర్చించుకుని బయటికి వెళ్ళండి గోపూజ చేసుకోండి కాలభైరి తప్పనిసరిగా తప్పనిసరిగా సన్నిధిలో కూర్చొని పారాయణ చేసుకోండి చాలా మంచి ఫలితాలు వస్తాయి వృశ్చిక రాశి అన్ని కార్యక్రమాలను కూడా మీరు సానుకూలం చేసుకోవాలనే ప్రయత్నంలో చాలా కృషి చేస్తారు ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు సందర్భానుసారంగా మీ యొక్క మానసిక స్థితిని చక్కగా మరల్చుకుంటూ ముందుకు వెళతారు చాలా విశ్లేషణాత్మకంగా ప్రతి విషయాన్ని కూడా చూస్తూ బుద్ధి కుశలతను ప్రదర్శిస్తూ అటు కుటుంబ సమస్యలు కానీ ఇటు ఉద్యోగ వ్యాపార సమస్యలు కానీ వెంటనే కూడా సరి చేసుకుంటే ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటారు ఎన్నో విజయాలు సాధిస్తారు అన్ని కార్యక్రమాలను కూడా సానుకూల స్థితి ఏర్పడుతుంది అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి విదేశీ నివాసపడే ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు కూడా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది ప్రతి విషయంలోనూ కూడా మీకు లాభదాయకమైన ఫలితాలు ఎక్కువగా కనబడతాయి అలాగే కుటుంబ విషయాల్లో అందరూ కూడా బాగా ప్రోత్సాహం చేసే అవకాశం వస్తుంది మీకు భవిష్యత్తు మీద ఆశ బాగా జన్స్తుంది నూతన ప్రయత్నాలను కూడా సానుకూలం అవుతూ ఉంటాయి ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెడతారు శ్రష్ట కుజుడు మీకు చూపించేటువంటి యోగ్యం అంతా ఇంతే కాదు చాలా విశేషమైన ఫలితాలు తీసుకుంటారు మంచి బుద్ధి కుషులతో కూడా ప్రదర్శించే అవకాశం వస్తుంది విశాఖ నాలుగో పాతం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి అలాగే అనురోధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న ఒత్తిడితో కూడుకున్నటువంటి పనులు జరిగే అవకాశం ఉంది జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు అన్ని విషయాల్ని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ధనురాశి చాలామంది ధనురాశి వాళ్ళు వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుని వెళ్ళాలి ఎవరి వ్యవహారాలను క్లోజ్ చేసుకోకూడదు నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ షష్టంలో జరిగినటువంటి గ్రహాలు కొంచెం మానసిక స్థితిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అయితే కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎంతో జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ వెళ్ళాలి ఇతరుల అంశాలు ఎక్కువగా కలవజేసుకోవద్దు మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తే ముందుకు వెళ్ళాలి మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ సంతాన సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా ధనురాశి వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది ఈ గ్రహ ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒకసారి మీ పర్సనల్ జాతకాన్ని కూడా శోధన చేయించుకుంటే మంచిది అని చెప్పి సూచిస్తాం కారణం అంటే మీ పర్సనల్ జాతకంలో కనుక ఏదైనా ఇబ్బంది ఉంది అంటే ఇప్పుడు ఈ గోచారం ఇబ్బంది కూడా తోడై ఎక్కువగా సమస్యలను సృష్టించే అవకాశం ఉంది ఒకవేళ మీ పర్సనల్ జాతకంలో ఇబ్బంది లేదు అనుకుంటే కనుక ఈ రెండు కూడా సానుకూలమయ్యే అవకాశం వస్తుంది మంచి ఫలితాలు సూచించే అవకాశం వస్తుంది ఇక్కడ అందువల్ల ఒకసారి మీ పర్సనల్ జాతకాలు మీ సిద్ధాంతాలు చూపించుకోండి ఈ రాశి చెందినటువంటి మూడు నక్షత్రాలు వాళ్ళకి కూడా ఏదో రకమైనటువంటి సమస్యలు ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కొంచెం ప్రత్యేకంగా జాతులతో ముందుకెళ్తారని భాషిస్తూ మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి తొమ్మిది గ్రహాల యొక్క సంచారం కూడా బాగా అనుకూలంగా ఉంది కుటుంబ విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా మంచి ఫలితాలు వస్తాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు వస్తాయి విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అందరితోనూ కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఈ ఇబ్బందులన్నీ కూడా మీరు తెలివిగా సరిచేసుకుంటారు గ్రహస్థితి అనుకూల స్థితి ఎంత ఉందో సమస్యలకు కూడా ఇప్పుడు అవకాశాలు అంటే నమ్మిన వాళ్ళు మోసం చేయడం కానీ దాని చికాకులు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కారణం ఏంటంటే ఇక్కడ మీ యొక్క గ్రహచారంలో కుజుడు అర్ధాష్టమంలో ప్రారంభమయ్యాడు ఆయన అనవసరమైనటువంటి సమస్యలని సృష్టించే అవకాశం కనబడుతుంటుంది నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా అనుకోని సమస్యలను సృష్టించే అవకాశం వస్తుంది అయితే మేజర్ కాదు కొంచెం జాగ్రత్తగా ఉంటే కనుక మనం ఆ సమస్యలను దాటుకుంటూ బయటకు వెళ్ళే అవకాశం వస్తుంది విదేశీ నివాసం ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాల్లో ప్రత్యేకంగా శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి ఆర్థిక ఆరోగ్య విషయాలు జాతలు పాటించాలి ఎవరి వ్యవహారాలను ఎక్కువ చేసుకోవద్దు అన్ని కార్యక్రమాలను కూడా మీరు స్వయంగా చూసుకుంటే ముందుకు వెళ్తే చాలా చక్క ఫలితాంశాలు వస్తాయి మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ సానుకూలం చేసుకోవచ్చు ఇప్పటిదాకా గ్రహచారం అందరూ కూడా బాగున్న కారణంగా అన్ని లాభాలు వచ్చినాయి ఇప్పుడు కూడా కుజుడు అర్ధాష్ట్రమంలో ఉన్న ఒకటే తేడా ఆగబడుతోంది మిగతా అన్ని కూడా బాగా ఉన్నాయి సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ చాలా ప్రశాంత చిత్తాన్ని ప్రదర్శిస్తే కనుక విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్లే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి ఈ విధంగా సమస్యల్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళి లాభాలు పొందుతూ క్రమంగా విజయాలు సాధించే అవకాశాలు కూడా మకర రాశి వాళ్ళ యొక్క సానుకూలమవుతుంది అవుతుంది రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళు మంచి ఫలితాలు పొందుతారు శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఇక్కడ చిన్న చిన్న చికాకులు వచ్చే అవకాశం వస్తుంది దాంతో వీళ్ళు సరి చేసుకుంటూ వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి కొంచెం సమయం వృధా అవుతూ ఉంటుంది ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు వస్తాయి తర్వాత ధనిష్ట ఒకటి రెండు పదాలు వాళ్ళకి స్నేహితుల ద్వారా బంధువుల ద్వారా కలహాలు రాకుండా జాతరలు తీసుకోవాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం తర్వాత కుంభరాశి కుంభరాశి గ్రహచారం అంతా కూడా చాలా బాగుంది కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి మార్పులు వస్తాయి పనులు ఆలస్యం అవుతాయి కానీ సానుకూలంగా అవుతూ ఉంటాయి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళి ఎన్నో లాభాలు అందుకుంటారు ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధిస్తారు ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి చాలా మంచి మార్పులు ఒకసారిగా స్టార్ట్ అవుతాయి కుంభరాశి వాళ్ళకి అయితే పని ఆలస్యం అవుతుంది దానికి నిరుత్సాహపరకుండా ఒకటికి రెండుసార్లు వెంబడిస్తే ప్రతి పని కూడా సానుకూలం అవుతూ ఉంటుంది అందరి వ్యవహారాలను కూడా మీరు చాలా జాగ్రత్త పాటిస్తూ ముందుకు వెళ్తే మీకు ఎవరి ద్వారా కూడా ఇబ్బందులు రాకుండా ఉండే అవకాశం వస్తుంది ఇది గమనించుకుని ముందుకు వెళ్తే కనుక చాలా లాభాలు వచ్చే అవకాశం వస్తుంది అన్ని కార్యక్రమాలని కూడా మీరు సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళడంలో కృతకులు అయ్యే అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి తర్వాత ధనిష్ట మూడు నాలుగు పాదాలు వాళ్ళకి ధైర్యంగా ప్రతి వ్యవహారాన్ని కూడా సాధించడంలో సక్సెస్ అవకాశం చదుపుషా నక్షత్రం వాళ్ళు చాలా మంచి ఫలితాలు పొందుతారు పూర్వహద ఒకటి రెండు మూడు పదాలు వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు వచ్చేటువంటి సమస్యలను కూడా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశం ఉంది తర్వాత ఈ రాశి వాళ్ళు ప్రాతకాలంలో స్వామి దేవస్థానంలో రామనామం చెప్తూ పదకొండు ప్రదక్షిణాలు చేయడం వలన లాభాలు జరుగుతాయి తర్వాత ప్రదోషకాలంలో శివాలయంలో శ్రీమాత నమ అని చెప్పడం వలన అలా చెప్తే పదకొండు ప్రదక్షిణాలు చేసి కాలభరివాషికం పారాయణ చేసుకోవడం వలన చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం మీనరాశి ప్రతి పని కూడా వ్యాగ్గా సాగుతుంది ప్రతి విషయంలో కూడా లాభాలు అందుకుంటారు కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి మార్పులు వస్తాయి ఎందుకంటే ఇప్పటిదాకా రవి రా రాహు కుజుడు ఇద్దరు కూడా జన్మంలో ఉండి అన్ని పనులు ఫస్ట్ చేశారు కుజుడు ద్వితీయంలోకి వెళ్ళిపోయాడు అందువల్ల చాలా మటుకు మంచి మార్పులు స్టార్ట్ అవుతాయి శని రాహులు ఇంకా అనుకూలంగా లేరు మీరు కనుక శ్రీమాతైన మహాన నామాన్ని చెబుతూ శివాలయంలో ఉదయ సంద్యాల్లోనూ కూడా పదకొండు ప్రదక్షిణాలు చేసి ముందుకు వెళితే చాలా మటుకు మంచి ఫలితాలు వస్తాయి ఇక్కడ పూర్వభాద్ర నాలుగో పాదం వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా అనుకూలంగా సాగుతాయి అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలన్నింటినీ కూడా చక్కగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు రేవతి నక్షత్రం వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్లే అవకాశాలు బాగా కనబడుతున్నాయి అన్ని అంశాలని కూడా చాలా చక్కగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళి చక్కటి ఫలితాలు పొందుతూ ఆనందంగా కార్యక్షమం చేసే అవకాశం వస్తుంది స్వస్తి పరిపాలయంతా పరిపాలయంతాన్యాయన మార్గేన మహేన్ మహేషాహ गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ता सुखुनो भवन्तु ओं